సార్ చూస్తే బెంగళూరు భేటీకి సోనియా కేజ్రీ సహా ఇరవై నాలుగు పార్టీల నేతలకు ఆహ్వానం బీజేపీ మాజీ మిత్రులకు పిలుపు ఎన్సిపి నుంచి భేటీకి శరద్ పవార్ ఆప్ అధినేత హాజరు అనుమానమే విపక్షాల మలివిడత ఐక్యత సమావేశానికి యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు ఈ నెల పదిహేడవ తేదీన బెంగళూరులో నిర్వహించే విందు భేటీలో ఆమె కూడా పాల్గొంటారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వెల్లడించారు దీనికి కొనసాగింపుగా మర్నాడు విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతాయి ఢిల్లీ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించినందుకు కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మొత్తం ఇరవై నాలుగు పార్టీలు అధినేతలకు మరి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానాలు పంపిన సంగతి తెలిసిందే ఇందులో బీజేపీ మాజీ మిత్రపక్షాలైన ఎండిఎంకే కొంగు దేశ మక్కల్ కచ్చి అండ్ కేడిఎంకే కూడా ఉన్నాయి మరి ఇక్కడ చూస్తే బీహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో గత నెల ఇరవై మూడున పట్టణంలో జరిగిన సమావేశంలో ఇవన్నీ వీళ్ళందరూ కూడా మరి ఆహ్వానం వెళ్ళింది కేజ్రీవాల్ కూడా వెళ్ళింది అయితే కేజ్రీవాల్ వెళ్ళాలా వద్దా అని డైలామలో ఉన్నారు ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఆపు నేతలంతా కూడా కొంతమంది జైల్లో ఉన్నారు బికాస్ అతి అత్యంత దారుణంగా కేజ్రీవాల్ని కేజ్రీవాల్ పాపము ఇందులో ఇరుక్కున్నాడు చిక్కుకున్నాడు ఎట్లా ఎవరు ఎవరు ఇరికిచ్చారు ఎవరు పక్క జర్రన జరిలక పారిపోయినరు ఈయన మధ్యలో ఇరుక్కుపోయాడు మంచిగా నీతి 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 అని బతుకు బతికే ఆ పార్టీ పంజాబ్లో కూడా గెలుచుకొని తర్వాత కార్పొరేషన్లు గెలుచుకొని ఇప్పుడు ఒక్కసారిగా ఒక్క అవినీతితో మరి గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీకి అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకు అంటే మంచిగా ఉన్న వ్యక్తిని కూడా అనవసరంగా దీంట్లో గుంజి అనవసరంగా మొత్తం కూడా ఖరాబ్ చేసి పెట్టారు పోనీ ఆయన ఏమైనా కాపాడిరా అంటే లేదు వీలని వీలు కాపాడుకున్నారు ఆయన మధ్యలో వదిలేశారు ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది సో ఇప్పుడు ఆయన వాషింగ్ పౌడర్ నిర్మాలక ఇప్పుడు సైలెంట్గా ఉండాలి ఇప్పుడు బీ కేంద్రము కేంద్రంని కొంచెం స్టెప్ తీసుకొని కాంగ్రెస్తో కలిసిన కొంచెం కాంగ్రెస్ మీటింగ్కి అటెండ్ అయినా మళ్ళీ ఇంకెన్ని బయట పెడతారో ఇంకేం జరుగుతుందో అనే భయానికి ఆయన బయటికి రాకపోయి ఉండొచ్చు లేదా ఏదైతే అది అయింది ఇంతకన్నా ఏం చూస్తాము ఈ బీజేపీ ఇట్లా వేసింది కాబట్టి నేను కాంగ్రెస్కే మద్దతు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్కే వెళ్తుండొచ్చు అయితే కొన్ని రిపోర్ట్స్ మాత్రం ఈసారి మళ్ళీ ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుస్తుంది కేంద్రంలో బీజేపీ రాబోతుంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మణిపూర్ ఇష్యూ ఉందో మణిపూర్లో బీజేపీ ఫెయిల్ అయింది అంటే మణిపూర్ ఇష్యూని సాల్వ్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయిందని ఒక పిలుపు వినిపిస్తుంది అండ్ అలాగే జిఎస్టీ విపరీతమైనటువంటి జిఎస్టీ పెంచడంతో బడాబాబులకి ఏ మొరగదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇక చిన్న పేదవాళ్ళు అంటారా వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళు ఎటువంటి లైఫ్ అయినా వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు అండ్ వాళ్ళకు కూడా అందుబాటులో ధరలు లేవు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కూడా ఈ జీఎస్టీల వల్ల లేకపోతే జీతాలు పెరగకనో వాళ్ళకి సరిపోకనో అప్పుల పాలైనరు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరతోటి మరి ఇంత ఇంత పెట్టి కొనాలన్నా మేము గ్యాస్ ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పి సో ఈ రకంగా ఆలోచించడం మొదలుపెట్టారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఎక్కువగా మళ్ళీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ బాగా ఉండే అవకాశం ఉన్నది అని చెప్పి కూడా అందరు అంటున్నప్పటికీ కొంత పబ్లిక్ మాత్రం అసలు ఏం చేసింది బీజేపీ అంటే కేంద్రంలో ఇక్కడ ఇక్కడ చెప్పాలి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ అయితేనేమి లేకపోతే మొత్తము రేట్లు విపరీతమైనటువంటి రేట్లు జీహెచ్ జీఎస్టీ ఇవన్నీ జనాల మెడకు చుట్టుకుని ప్రతి పెన్సిల్ దగ్గర నుంచి షార్ప్నర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద కూడా జీఎస్టీ పెంచరు సో మాకు తెలియకుండానే మేము ఎక్కువ పన్ను కడుతున్నాం మా శక్తి మేర మేము కడుతున్నాం అని చెప్పి కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ రకంగా మాత్రం డిస్కషన్స్ నడుస్తూ ఉన్నది మనం ఏదేమైనా కేంద్రంలో బీజేపీ వస్తుందా తెలంగాణలో బిఆర్ఎస్ వస్తుందా అనేది కూడా మనకి ఒక మూడు నాలుగు నెలల్లో రిజల్ట్ క్లియర్గా కనబడుతుంది కాబట్టి ఆగస్టులో అయితే ప్రభుత్వం డిజాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే ప్రతిపక్షాలకి సమయం ఇవ్వకుండా బికాస్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఎంత వ్యతిరేకత ఉన్నదంటే మనం ఆల్రెడీ పోల్ పెట్టినాం రోజు పెట్టుకుంటున్నాం నిన్న పెట్టినాం మొన్న పెట్టినాం అయితే రానున్న ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారంటే బీఆర్ఎస్కి విచిత్రంగా అంటే లాస్ట్ మూమెంట్లో మరి డబ్బులకు అమ్ముడు పోతారా లేకపోతే ఏమైనా తిమ్మిని బమ్మిని చేస్తారా బమ్మిని చేస్తారా అనే విషయాన్ని మనం కాసేపు పక్కన పెడతాయి యాజ్ ఆఫ్ నౌ పెట్టేటువంటి పోల్ మేనేజ్మెంట్స్ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ ఎనిమిది శాతంకి పడిపోయింది ఎనిమిది శాతం బీఆర్ఎస్ ఎనిమిది శాతం నేనైతే షాక్ అయిపోయినా అంటే ఎంత వ్యతిరేకత ఉన్నది పబ్లిక్లో పార్టీకి అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉన్నది అండ్ బీజేపీ ఒక థర్టీ పర్సెంట్ కాంగ్రెస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయింది బీ బీఆర్ఎస్ మాత్రం అదే సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్లోనే ఉండిపోయింది మనం పెట్టేటువంటి ఛానల్స్ పోల్ ఇది కేవలం నా ఛానల్ మాత్రమే కాదు గత కొంతకాలంగా కొన్ని ఛానల్స్ అన్నీ కూడా పోల్ ఇస్తూ ఉన్నది ఆ పోల్లో ప్రతిసారి రిజల్ట్ మాత్రం ఇదే వస్తూ ఉంది ఎందుకంటే ఒకసారి పోల్ పెట్టమంటే దాన్ని మార్చడానికి ఏమీ లేదు సో ఈ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది మరి అందుకే మరి ఈ వ్యతిరేకత ఒకవేళ కాంగ్రెస్ ప్రచారం ఏమైనా బాగా చేస్తే బీజేపీ ఒకవేళ టైం ఇచ్చినప్పుడు ప్రచారం బాగా చేస్తే వాళ్ళకి సమయం ఇవ్వద్దు తెలంగాణ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది బీజేపీకి కాంగ్రెస్కి ప్రచారం చేసే సమయాన్ని మనం ఇవ్వద్దు ఒకవేళ ప్రచారం చేసే సమయం ఇస్తే మరింత డేంజర్ జోన్లో పడే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నవ్ మరి ముందస్తు ఎలక్షన్స్కి మనం వెళ్ళిపోదాం ఉక్కిరి బిక్కిరి చేద్దాం ప్రతిపక్షాల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు అందుకే ఆగస్ట్లో అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉన్నది నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్స్ రావడము మళ్ళీ డిస్ మళ్ళీ కొత్త రెండు వేల ఇరవై నాలుగు జాన్లో రిజల్ట్స్ వచ్చి మరి ప్రభుత్వం కూడా ఏర్పాటయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్తా ఉన్నాను అందుకే ఇప్పుడు ఈ ధర్నాలు డిష్టి బొమ్మలు తగలబెట్టడాలు మౌన దీక్షలు సో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి అండ్